చందమామ కథ గౌరవం ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గొప్ప సంగీత విద్వాంసుడని పేరు పొందిన చండ ప్రచండు ధర్మవరం వచ్చాడు ఆయన ఎన్నో దేశాలు తిరిగి లెక్కలేనన్ని రాజ సన్మానాలు పొంది అంతులేని ఐశ్వర్యవంతుడై ఆ ఊరు చేరాడు అంత గొప్పవాడు తమ ఊళ్ళో ఉంటున్నందుకు ఊరివారంతా సంతోషించారు ధర్మవరం జమీందారుకు ఎంతో మర్యాదస్థుడని పేరు చండ ప్రచండుడు తన గ్రామం వచ్చినప్పుడు ఆయన విద్వాంసుణ్ణి ఘనంగా సత్కరించి ఇల్లు దొరికే వరకు తన ఇంటనే ఆతిథ్యం ఇచ్చాడు జమీందారుకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ సంగీతం అంటే మంచి ఆసక్తి వాళ్ళు కాక ఆయన బంధువుల పిల్లలు మరొక ఆరుగురు ఉన్నారు వాళ్లకు సంగీతం అంటే ఆసక్తి ఉన్న కారణంగా జమీందారు పొరుగురు విద్వాంసుడొకణ్ణి వాళ్లకు గురువుగా నియమించాడు ఈ గురు శిష్యులు చేసే సంగీత సాధన చండ ప్రచండు ఒకసారి విని జమీందారితో ఈ మహాప్రపంచంలో ఇంతకంటే విద్వాంసుడే నీకు దొరకలేదా ఆయన మీ పిల్లలను తప్పుదారిలో పెడుతున్నాడు అని అన్నాడు చండ ప్రచండు చెప్పింది విని జమీందారు నవ్వి ఊరుకున్నాడు కాని ఆయన గురువును మాన్పించలేదు కొద్ది రోజుల తరువాత చండ ప్రచండు ఒక మంచి ఇల్లు కొనుక్కొని అందులో కాపురం పెట్టాడు కొద్ది కాలం గడిచాక ఏ కారణం వల్లనో పొరుగురి విద్వాంసుడు రావటం మానుకున్నాడు ధర్మవరంలో సంగీతం నేర్చుకునే పిల్లలే కానీ సంగీతం వినే పెద్దలు లేరు ఒంటరిగా సంగీత సాధన చేసుకోవటం చండ ప్రచండుడికి బాగా విసుగనిపిస్తున్నది జమీందారు అడిగితే ఆయన ఇంట్లోని పిల్లలందరికీ తాను సంగీతం చెప్పాలని ఆయన అనుకున్నాడు కానీ మాటవరసకైన జమీందారు చండ ప్రచండు దగ్గర ఆ ప్రసక్తి తేలేదు కొన్ని రోజులు చూసి చండ ప్రచండు జమీందారుతో మన ఊరిలో సంగీతం నేర్చుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా సంగీతం చెప్పదలిచాను అని అన్నాడు ఆయన అలా అన్న మర్నాడే వంద మంది శిష్యులు తయారయ్యారు నాలుగు రోజుల పాటు చండ ప్రచండు వాళ్లతో నానాశ్రమ పడ్డాడు ఒక్క జమీందారింటి పిల్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ ముందు రోజు చెప్పిన పాఠాలు మర్నాటికి గుర్తుండేవి కావు ఒకనాడు వచ్చినవాడు రెండవ నాడు వచ్చేవాడు కాదు ఈ శిష్యుల బిడద ఎలా వదిలించుకోవాలో తెలియక చండ ప్రచండు జమీందారునే సలహా అడిగాడు ఊరికే అంటే ఎవరైనా వస్తారు అలా కాకుండా ఎంతో కొంత జీతం అనండి సరిపోతుంది అన్నాడు జమీందారు ఆ విధంగానే చండ ప్రచండు నెలకు వరహా జీతం ఇవ్వగలిగిన వాడినే శిష్యుడిగా తీసుకుంటానని అన్నాడు దానితో ఆయన శిష్యుల సంఖ్య వంద నుంచి ఇరవైకి పడిపోయింది అందులో పది మంది జమీందారు పిల్లలు మిగతా వాళ్ళు సామాన్య కుటుంబీకులు చండ ప్రచండు ఎంతో శ్రద్ధగా తన శిష్యులను తీర్చిదిద్దేవాడు సంగీతంలో వాళ్లను తనంతటి వాళ్లను చెయ్యాలని ఆయన కోరిక కానీ జమీందారు ప్రవర్తన ఆయనకు బాధ కలిగించసాగింది సామాన్య శిష్యుల తల్లిదండ్రులు తరచుగా చండ ప్రచండు దగ్గరకు వెళ్ళి ఆయన్ను మెచ్చుకుంటూ ఉండేవాళ్ళు నెల జీతం ప్రతి మాసంలోనూ పున్నమి వెళ్ళిన ఏకాదశి నాడు అందజేస్తూ ఉండేవాళ్ళు జమీందారు మాత్రం ఆయన్ను ఏనాడు పొగడలేదు నెల జీతం కూడా ఏనాడు సక్రమంగా ఇవ్వలేదు ఒక్కొక్కసారి చండ ప్రచండుడే జీతం విషయం శిష్యులకు గుర్తు చేస్తూ ఉండేవాడు ఇలా ఒక సంవత్సరం పాటు జరిగింది తాను జీతం తీసుకొని సంగీతం చెబుతున్న కారణంగా జమీందారు తనను గౌరవించటం లేదని చండ అనుమానం వచ్చింది ఆయన ఒకనాడు జమీందారును కలుసుకొని నా ఆరోగ్యం బాగుండటం లేదు మీ పిల్లల సంగీత శిక్షణకు మరొక గురువును చూసుకోండి అని అన్నాడు తమ ఆరోగ్యం కన్నా ముఖ్యమైంది మరేమీ లేదు మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు జమీందారు దీనితో చండ జమీందారు మీద చాలా కోపం వచ్చింది ఆయన తనను బ్రతిమాలి తన పిల్లలకు పాఠాలు చెప్పటం మానవద్దని కోరతాడని అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఒక్క వారం గడిచే లోపల ఊళ్ళోకి కొత్త సంగీత గురువు వచ్చాడు జమీందారు ఆయనకు నెలా నెలా రోజు తప్పకుండా జీతం ఇచ్చేవాడు ప్రతిరోజు ఒకసారి పలకరించి పాఠం బాగా చెబుతున్నారని ప్రోత్సహించేవాడు ఈ కొత్త గురువు పేరు సంగీత శర్మ తనకు వచ్చినంతలో సంగీతం ఇతరులకు నేర్పటమే కాక గొప్ప విద్వాంసులు దొరికితే వారి వద్ద నేర్చుకోవాలని అనుకుంటుండేవాడు అతడికి చండ ప్రచండుడిని గురించి తెలిసి ఆయన దర్శనానికి వెళ్ళాడు సంగీత వర్మను సాదరంగా ఆహ్వానించి జమీందారు అతడి నెలా ఆదరిస్తున్నాడో తెలుసుకొని ఆశ్చర్యపోయాడు ఆయన సంగీత శర్మతో నాకు తెలిసిన విద్య అంతా నీకు నేర్పుతాను కానీ జమీందారు నిన్ను గౌరవించినట్టుగా నన్ను గౌరవించలేదు నేను అడిగినట్టుగా కాక జమీందారు నా పట్ల అలా ప్రవర్తించటంలోని రహస్యమేమిటో తెలుసుకొని నాకు చెప్పాలి ఎందుకంటే నాలో లోపమేమైనా ఉంటే సవరించుకోవాలని ఉన్నది అని అన్నాడు ఈ విషయం సంగీత శర్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది అతడు జమీందారును కలుసుకొని అయ్యా తమరు నా పట్ల ఎంతో దయచూపిస్తున్నారు కానీ గతంలో మీ పిల్లలకు సంగీత బోధన చేసిన చండ ప్రచండుల వారికి నెల జీతం సరిగ్గా ఇచ్చేవారు కాదని ఎదుటపడి వారిని మెచ్చుకునేవారు కాదని కొందరు చెప్పగా విన్నాను మీరు మరోలా భావించకపోతే వారికంటే ఎక్కువ గౌరవానికి నేనెలా అర్హుడునయ్యానో తమ నుంచి వినాలని ఉన్నది అని అన్నాడు జమీందారు అందుకు నవ్వి చెబితే నువ్వు బాధపడవు కదా అని అన్నాడు ఇందులో బాధపడవలసిందేముంటుంది చెప్పండి అన్నాడు సంగీత శర్మ నువ్వు డబ్బు కోసం సంగీతం చెబుతున్నావు ఆయన సరదా కోసం చెప్పేవాడు ఆయనకు నెల జీతం ఇవ్వాలంటే పాఠానికి ఇంత అని వెలకట్టినట్టు అనిపించి ఇబ్బందిగా ఉండేది ఎదుటపడి పొగడటానికి కూడా అంతే మహారాజా సన్మానాలు అందుకున్న ఆయనకు నా పొగడతలేపాటి వచ్చిన కాస్త విద్యతో పొట్టచేత పట్టుకు వచ్చిన నిన్ను ఆ మహావిద్వాంసు ఒకేలా ఎలా చూసేది అన్నాడు జమీందారు ఈ విషయం సంగీత శర్మ ద్వారా విని చండ ప్రచండు జమీందారును అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో నొచ్చుకున్నాడు ఆ తరువాత ఒక రోజున జమీందారు చండ బంగారు గండ పెండరం తొడగి ఘనంగా సత్కరించాడు ఇలా గౌరవం అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని కథల్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా చూపించండి వాళ్ళను కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే మన వివై తౌండ్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయితే అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించవచ్చు అలాగే ఈ కథ ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్